Hi everyone, Namaste. Welcome to SumanTV. Iroju manam vachesamo Samathanagar, Zinkalwada, Balanagar lo unna Hanuman Screens. సో మనం చూసుకుంటే కనుక రకరకాల సమస్యలు, ఆ సమస్యలు వచ్చేసి దోమలు ఎక్కువగా వస్తుంటాయి, వాటితో ఇబ్బందులు పడుతూ ఉంటాం. సమ్టైమ్స్ మనకి ఎంత వెంటిలేషన్ ఉంటే అంత బాగుండు అనుకుంటాం, కానీ డోర్లు తెరిస్తే కనుక ఎక్కువగా వెంటిలేషన్, అదొక సమస్యగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే కనుక దొంగలు వస్తారు అనే భయం కూడా ఉంటుంది. డోర్లు క్లోజ్ చేస్తేనేమో వెంటిలేషన్ ఉండదు, అలా అని ఓపెన్ చేస్తే ఎండ ఎక్కువగా ఉంటుంది, ఇన్సెక్ట్స్, దుమ్ము, ఇలా కొన్ని రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటాము. సో అలాంటి సమస్యలకి ఇక మీదట చెక్ పెట్టేయండి, ఎందుకంటే ఇక్కడ హనుమాన్ స్క్రీన్స్లో కొత్త అప్డేట్తో కూడిన మెషెస్ అనేది అవైలబుల్లో ఉంటాయి. మస్కిటోస్కి సంబంధించి, అలాగే ఇన్సెక్ట్స్ రాకుండా, అలాగే మంచి సన్ రైజ్ కావాలి, మంచి వెలుతురు కావాలి అనుకుంటాం, దానికి సంబంధించిన ఒక ప్రోడక్ట్. అలాగే సెక్యూరిటీ పరంగా, అలాగే చూసుకుంటే కనుక మనకి పార్టీషన్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో రకరకాల మెషెస్ అనేది 4 ప్రోడక్ట్స్ అందుబాటులో ఉంటాయి. ఆ 4 ప్రోడక్ట్స్ వచ్చేసి ప్లీటెడ్ మెష్ అందుబాటులో ఉంటుంది, హనీ కోమ్ పార్టీషన్, అలాగే పీవీసీ ఫోల్డింగ్ డోర్స్. నెక్స్ట్ చూసుకుంటే కనుక సెక్యూరిటీ మెష్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇలా 4 ప్రోడక్ట్స్ అనేది లేటెస్ట్ వర్షన్తో, కొత్త అప్డేట్తో మనకి హనుమాన్ స్క్రీన్స్లో అవైలబుల్లో ఉంటాయి. మరి ఏమిటి ఆ ప్రోడక్ట్స్, ఆ ప్రోడక్ట్స్ని ఏ విధంగా వాడాలి, ఏ విధంగా ఆర్డర్ చేయాలి, ఎవరెవరు ఆర్డర్ చేయవచ్చు, ఇలాంటి ఫుల్ డీటెయిల్స్ అంతా మనం తెలుసుకోవాలి అనుకుంటాం కదా, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. హనుమాన్ స్క్రీన్లో దోమలు రాకుండా, ఎట్ ద సేమ్ టైం మంచి వెంటిలేషన్ కోసం, అలాగే సెక్యూరిటీ మెష్, ఇలా కొన్ని 4 ప్రోడక్ట్స్తో కూడిన మెషెస్ ఉంటాయని చెప్పాను కదా, వాటి గురించి ఫుల్ డీటెయిల్స్, ఏ విధంగా వాడాలి, ఎవరికి ఉపయోగపడుతుంది అండ్ ప్రైజింగ్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గౌస్ పాషా గారు. వారితో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే మ్యామ్. గౌస్ పాషా గారు, ఏంటి 4 ప్రోడక్ట్స్ అనైతే తెలుసు, కానీ ఆ ప్రోడక్ట్ యొక్క పూర్తి డీటెయిల్స్ మా వ్యూయర్స్ కోసం మాకు. సో ఫస్ట్ మనం ఏం చూపించబోతున్నాం, ఈ ప్రోడక్ట్ ఏంటి అసలు? మనం వచ్చేది మస్కిటో మెష్ డోర్ మేడం. మస్కిటో మెష్ డోర్. ఓకే, మస్కిటో మెష్ డోర్, ప్లీటెడ్ మెష్ డోర్ మేడం. ప్లీటెడ్ మెష్, ప్లీటెడ్ మెష్ వచ్చేసి ఇది ఇలా ఆపరేటింగ్ చేసుకోవచ్చు మేడం. ఓకే, ఇది వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్, వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది మేడం. ఓకే, అల్యూమినియం ఫ్రేమ్ వచ్చేసి, ఇది వచ్చేసి ఫైబర్ పాలిస్టర్ మెష్ ఉంటుంది మేడం. ఇది వచ్చేసి మెయిన్ డోర్ కి ప్లస్ విండోస్ కి, బాల్కనీస్ కి యూజ్ చేసుకోవచ్చు మేడం. ఓకే, ఇది ప్లీటెడ్ మెష్, మనకి మస్కిటోస్ నుంచి కాపాడుతుంది అండ్ మంచి వెంటిలేషన్ కూడా ఇది డోర్స్ కి ఇస్తుంది కదా. మంచిగా వెంటిలేషన్ ఉంటది, వ్యూ ఇట్లా బాగుంటది, ప్లస్ డస్ట్ అనేది 100% నుంచి 70% స్టాప్ చేస్తారు ఇది. సో ఈజీనే అండి మెయింటెనెన్స్ చేయడం, చూడడానికి అయితే బాగుంది, దీనివల్ల బెనిఫిట్స్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అఫోర్డబుల్ అంటారా, ప్రైస్ వైస్ ఏ విధంగా ఉంటుంది మనకి? ప్రైస్ అనేది మనకు 300 పర్ SFT ఉంటుంది మేడం. ఓకే, ఇంకోటి వచ్చేసి దీంట్లో 25 mm అని కూడా ఉంటుంది. అంటే టోటల్ సెట్ మనకి అలా ఉంటుందా SFT? అవును మేడం, విత్ సైడ్ అండ్ మనకి ఇలా ఓపెన్ చేసేది అది ఎవ్రీథింగ్ కలిపి SFT ఎంత? 300 పర్ SFT మేడం. ఓకే, దీంట్లో మనకి 25 mm కూడా ఉంటుంది మేడం, అది వచ్చేసి 250 పర్ SFT మేడం. ఏంటి డిఫరెన్స్ మనకి రెండు? డిఫరెంట్ వచ్చేసి మనకి అల్యూమినియం గేజ్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, అది కొంచెం తక్కువ క్వాలిటీయా, తక్కువ వెయిట్? తక్కువ వెయిట్ మేడం. ఇది వచ్చేసి 1.5 inch, అది వచ్చేసి 1 inch ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం బాల్కనీలో యూస్ చేసుకోవచ్చు, మెయిన్ డోర్ కి యూస్ చేయవచ్చు, విండో స్టైల్ లో యూస్ చేయవచ్చు. అవును మేడం. సో ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి, ఎందుకంటే దోమల ద్వారా ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నాము. వెంటిలేషన్ లో ఉండండి, మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి వెంటిలేషన్ కావాలి, కానీ ఓపెన్ డోర్స్ చేస్తే ఎక్కువ ఎండ వస్తుంది, దుమ్ము ఎక్కువగా వస్తుంది, మస్కిటోస్ వస్తున్నాయి, ఇన్సెక్ట్స్ వస్తున్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా చూస్తున్నాం. ఇది పెట్టుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు. అవును మేడం, ఇది ఎందుకంటే ఇది మనం ఓపెనబుల్ డోర్ పెట్టుకున్నాం అనుకోండి, ఓపెనబుల్ డోర్ పెట్టినప్పుడు మనకు దాంట్లో SS మెష్ ఇస్తారన్నమాట, అది SS మెష్ అనేది మనకి ఎప్పుడు
కుచ్చుకుంటుందో తెలియదు. అందుకని మన ఫ్రేమ్ వచ్చేసి ఇది టోటల్ గా ఫ్రేమ్ వచ్చేసి మనకు ఫిట్టింగ్ అయిపోయి దీంతో సిల్కాన్ తో ఫిల్ జాబ్ చేస్తాము. చిన్న పిల్లలైనా సరే ఈజీ వన్ ఫింగర్ తో ఆపరేట్ చేయొచ్చు ఇది మెష్ వచ్చేసి. చిన్న పిల్లలైనా యూజ్ చేయొచ్చు, పెద్దవాళ్ళైనా యూజ్ చేయొచ్చు, ఈజీగా ఆపరేటింగ్ చేసుకోవచ్చు. ఐ థింక్ స్పేస్ కూడా సేవ్ అవుతుంది అనుకుంటా, ఎందుకంటే పాతకాలం కొత్త అప్డేట్ అని చెప్పాను హనుమాన్ స్క్రీన్స్ లో. పాతకాలం చూసుకుంటే కనుక ఓపెన్ డోర్స్ మెష్ ఉండేది, ఇదైతే సేవ్ అవుతుంది కదండి. అవును మేడం, స్పేస్ అనేది సేవ్ అవుతుంది అనమాట. మనకి ఇంత స్పేస్ ఓపెన్ బోల్ అంటే మనకు లాంగ్ ఇట్లా ఓపెన్ చేయాలి కాబట్టి అది స్పేస్ ఆక్యుపేషన్ చేస్తుంది. ఇది చెయ్యదు అనమాట, ఒకటే దగ్గర ఉండేసి ఫిట్టింగ్ అయిపోయి గుమ్మానికి ఇదొకటే దగ్గర స్లైడింగ్ ఉంటుంది. ఓకే, ఒక ఇంటికి మొత్తం కావాలి అనుకుంటే మొత్తం మీరు సెట్ చేసి ఇస్తారా అండి? వచ్చి మా ఇల్లు చూస్తారు, చూసి విండోస్ అంతా కూడా ఆర్డర్ తీసుకుంటారు? తీసుకుంటాం. ఓకే ఓకే ఓకే, ప్రోడక్ట్ అయితే బాగుంది. మరి మీటి మెయింటెనెన్స్ ఏ విధంగా అండి? ఎందుకంటే ఇప్పుడు వస్తువు పెరిగే కొద్దీ పని ఎక్కువగా పెరుగుతూ ఉంది, మెయింటెనెన్స్ ఏ విధంగా మారుస్తూ ఉండాలా? ఎన్ని సంవత్సరాల లైఫ్ ఇస్తుంది మెయింటెనెన్స్? మనకి వచ్చేసి మెయింటెనెన్స్ ఎక్కువగా ఏమి ఉండదు మేడం. మనకి ఇది మెష్ వచ్చేసి లైఫ్ 4 ఇయర్స్ వరకు వస్తుంది మేడం. ఇది 4 ఇయర్ 5 ఇయర్స్ వరకు వస్తుంది మేడం. ఇది అల్యూమినియం ఫ్రేమ్ వచ్చేసి 10 ఇయర్స్ వరకు మనం గ్యారంటీ ఇస్తాం కాబట్టి ఇది మెయింటెనెన్స్ ఎక్కువ ఏమి ఉండదు మేడం. మనం మామూలుగా ఒక పెయింట్ బ్రష్ లేదా వాక్యూమ్ క్లీనర్ లేదా బ్లోరర్ తీసుకొని దీన్ని క్లీన్ చేసుకోవచ్చు మేడం. ఈజీగా క్లీన్, ఈజీ, ఎక్కువ మెయింటెనెన్స్ ఏమి ఉండదు మేడం. సో ఈజీ మెయింటెనెన్స్ అంటారు. లైక్ ఇప్పుడు రెయినీ సీజన్ లో వాటి మీద పడుతుంది కదా సార్, ఆ మెష్ ఏమైనా పాడయ్యే ఛాన్స్ ఉందా? దానికి ఏమైనా కోటింగ్ పాడవదు మేడం. ఇది అల్యూమినియం ఫ్రేమ్ కాబట్టి ఇది ఫైబర్ మెష్, ఇది పాడవడం ఏం జరగదు. ఎండలో గిట్లా వానలు గిట్లా ఏమవదు, ఇది రష్ పట్టడం కానీ గిట్లా ఏముండదు మేడం. ఓకే, ఇది మనకి ప్లీటెడ్ మెష్. ప్లీటెడ్ మెష్. ఓకే, నెక్స్ట్ ఏం ప్రోడక్ట్ గురించి చెప్తారండి? ఇంకేందంటే మనకు కస్టమర్స్ కొంతమంది ఇది సేఫ్టీగా లేదు కదా అని కొద్దిగా సేఫ్టీ పర్పస్ గా కూడా అడిగారు. అది గిట్లా మనం లాంచ్ చేసాం అనమాట. సేఫ్టీ పర్పస్ గురించి అది వచ్చేసి మనకు మెటల్ మెష్ మేడం. అది ఒకసారి చూపిస్తారా అండి? చూపిస్తాను. ఓకే, సో ప్లీటెడ్ మెష్ కి యాడ్ ఆన్ అవుతూ మరో కొత్త అప్డేట్ తో కూడిన మరొక మెష్ అండి. ఏంటన్నారండి దీని పేరు? ఇది వచ్చేసి ప్లీటెడ్ మెటల్ మెష్ మేడం. ఇది ప్లీటెడ్ మెటల్ మెష్. ఏంటి దీని వల్ల ఉపయోగం? దీని వల్ల ఉపయోగం ఏంటంటే మేడం, ఇది సెక్యూరిటీ పర్పస్, సెక్యూరిటీ పర్పస్ గా గాను మన ర్యాట్ బీట్ పర్పస్ గాను యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందాకది కూడా మనకి మెష్ ర్యాట్స్ అలా రాకుండా ఉంటాయి. ఇదేంటంటే స్ట్రాంగ్ గా ఉందా మెటీరియల్? స్ట్రాంగ్ గా ఉంటుంది మేడం. మనకు ఇది వచ్చేసి అన్నోన్ పర్సన్స్ వచ్చినా కూడా మనకి అన్నోన్ పర్సన్స్ గానీ దొంగలు గానీ వచ్చినా గానీ సేఫ్ సైడ్ గా బాగుంటుంది. అదేంటి సార్ మెటీరియల్ మధ్యలో? ఇది జింక్ మెటల్ మేడం. ఓకే, స్ట్రాంగ్ గా ఉంటుందా? అవును మేడం, స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఇది ఒక కొత్త అప్డేట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మెషెస్ వాడుతూ ఉన్నాము. ఇందాక చూసింది ప్లీటెడ్ మెష్ ఒక రకం, అయితే ఇది ఇంకా సెక్యూరిటీ పరంగా అండి మనకి స్ట్రాంగ్ గా మరో మెటీరియల్ ఐరన్ యూస్ చేస్తూ తయారు చేశారు. అండ్ లాక్ కూడా ఉందా అండి ఇది? లాక్ కూడా ఉంటుంది మేడం. అంటే ఇది విండోస్ కి డోర్స్ కి అన్నిటి పర్పస్ ఈ లాక్స్ యాడ్ చేస్తారా? విండోస్ కి ఆల్రెడీ గ్రిల్ ఉంటుంది కాబట్టి విండోస్ కి అంత వేసుకుంటారో తెలియదు మేడం. ఇది బాల్కనీకి మెయిన్ డోర్స్ కి వేసుకోవచ్చు మేడం, యూజబుల్ గా బాగుంటుంది మేడం. మనకు లాక్ వచ్చేసి ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు మనం వేసుకొని వెళ్ళొచ్చు, ఇలా లాక్ వేసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. ఓ ఓకే, లాక్ అనేది ఇలా వస్తుంది. చుట్టూ మెటీరియల్ ఏంటంటే ఆ ఫ్రేమ్ మెటీరియల్ మేడం, అల్యూమినియం. అల్యూమినియం మేడం. ఓకే, నైస్ అండి. ఇకపోతే నా డౌట్, వ్యూయర్స్ డౌట్ ఏంటి అంటే, జనరల్ గా కొన్ని లుక్ చూడడానికి ఆడ్ గా ఉంటాయి అల్యూమినియం అనగానే, దీంట్లో మనకి కలర్స్ ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా? బిఫోర్ చూసిన ప్లీటెడ్ మెష్ అయితే ఏంటి, ఈ మెష్ అయితే ఏంటి? మనకు ప్లీటెడ్ ఫైబర్ మెష్ లో కలర్స్ ఉన్నాయి మేడం, ఒక 7-6-7 కలర్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో మన దగ్గర ఏ కలర్స్ అయితే ఉన్నాయో అవి కస్టమర్ కి చూపించేసి కస్టమర్ ఏ కలర్ అయితే చాయిస్ చేస్తారో అది ఇస్తాం మేడం. ఓకే, సో ఇలా లాక్ కూడా వేసుకోవచ్చు అండి, సెక్యూరిటీ అండ్ మధ్యలో మెటీరియల్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి చాలా పర్పస్ యూజ్ అవుతుంది. మరి బాల్కనీకి ఇది ఏ విధంగా యూజ్ చేయవచ్చు అండి? బెటర్ బాల్కనీకి కూడా సూటబుల్ అంటారా? సూటబుల్ చేసుకోవచ్చు మేడం, వేసుకోవచ్చు మేడం ఇది. ఓకే, పెట్స్ రావు, పెట్స్ రాకుండా మరియు పిల్లల సేఫ్టీ గురించి అయినా సరే బాల్కనీలో మనం ఎప్పుడైనా నిల్చున్నప్పుడు గిట్లా అప్పుడు సేఫ్టీ పరంగా గానీ యూజ్ అవుతుంది మేడం. ఓకే, సో ఇది ఎలా SFT పడుతుంది? ఇది వచ్చేసి మనకి 1000 పర్ SFT పడుతుంది. 1000, దీంట్లో సెకండ్ మెటీరియల్ ఏమైనా ఉందా? ఓన్లీ ఇది ఒక్కటేనా మనకి 1000 తోనే? కొందరికి 1000 హెవీ అని అనుకుంటారు, అలా ఇందాక మనం సెకండ్ ఆప్షన్ లో 250 లో చెప్పుకున్నాం కదా, అలా ఏమైనా ఉందా? దీంట్లో ఏం లేదు మేడం, ఓన్లీ 1000 పర్ SFT. ఓకే, సో చాలా బాగుందండి ఈ ప్రోడక్ట్ అయితే మనకి, లైక్ సెక్యూరిటీ పరంగా అండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. పిల్లల్ని కొన్నిసార్లు ఇంట్లో వదిలేసి వెళ్తాం, అలాంటి టైంలో కూడా ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అపార్ట్మెంట్స్ లో, విల్లాస్ లో చాలా బాగా ఉపయోగపడుతుంది. సార్ ఒక డౌట్ సార్, మరి పాత ఇల్లులు ఉంటాయి, సో వారికి ఎలా సెట్ చేస్తారు కొంచెం మనకి, వారికి కూడా ఇది ఉపయోగం? పాత ఇల్లు గానీ కొత్త ఇల్లు ఏదైనా సరే మేడం, వాళ్ళకి ఇట్లా సెట్ చేయొచ్చు మేడం, నో ప్రాబ్లం. ఓకే, సో ఎవరికైనా సెట్ చేయొచ్చు? సెట్ చేయొచ్చు. నైస్. ఓకే సార్, నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి దీనికి? నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి హనీకమ్ మెష్ ఉంటుంది మేడం.
సో నెక్స్ట్ మరో ప్రోడక్ట్ అండి, హనీ కామ్ పార్టీషనర్ అంట. ఎవరికి ఉపయోగపడుతుంది, ఎఫెక్టివ్ ఎంత, ఆ డీటెయిల్స్ కూడా రెడీగా ఉన్నారు తెలియజేయడానికి. సార్ ఇదేంటి సార్ అసలు? ఇది హనీ కామ్ పార్టీషన్ మేడం. ఓకే, ఎవరికి ఉపయోగపడుతుంది? హనీ కామ్ పార్టీషన్ వచ్చేసి మనకు హాల్ డివైడ్ చేయడానికి. ఏంటండి హాల్ అనేది? పెద్ద హాల్ ఉంటుంది కదా మేడం. ఓకే, దానిలో డైనింగ్ హాల్ ఇట్లా ఉంటుంది, దాని మధ్యలో మనం పెట్టుకోవచ్చు. ఇది మామూలుగా ఇట్లా ఎవరు కనిపించకుండా సీత్రూ ఏమి ఉండదు మేడం. ఇది మామూలుగా ఇంకోటి ఏంటంటే మనం హాల్లో ఏసీ పెట్టినప్పుడు ఏసీ గాలి బయటికి వెళ్ళి ఆపడానికి ఇట్లా ఇది యూజ్ చేయొచ్చు మేడం. ఇది ప్లస్ విండోస్కి ఇట్లా కర్టెన్ టైప్ లో యూజ్ చేసుకోవచ్చు మేడం మనం దీనికి. ఇది వచ్చేసి హనీకామ్ మేడం. ఇది లైక్ మనకి విండోస్ కొన్ని చాలా ట్రాన్స్పరెంట్ ఉంటాయి, అలాంటి టైంలో ఇది యూజ్ చేసుకోవచ్చు. ఏసీ అనేది ఎక్కువగా బయటికి వెళ్లకుండా ఇది అనేది ఉపయోగపడుతుంది. నైస్. బాల్కనీలో ఏం ఉపయోగపడుతుంది కదా ఇది? బాల్కనీలో అంతగా ఏం యూజ్ చేసుకోవచ్చు మేడం, అంటే వాటర్ కొద్దిగా ఎక్కువ పడని చోటు యూస్ చేసుకోవచ్చు. ఏంటి సార్ మెటీరియల్? మనకి హనీకామ్ పార్టీషనర్ వచ్చేసి ఫైబర్ పాలిస్టర్ మేడం. ఇది ఫైబర్ పాలిస్టర్, పేపర్ పాలిస్టర్ లైఫ్ ఇస్తుందా సార్? లైఫ్ పేపర్ పాలిస్ట్. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా మనకి అల్యూమినియం మేడం, అల్యూమినియం తో ఉంటుంది. సో మనకి నైస్. లైక్ కొన్నిసార్లు కిచెన్ లో వంట చేస్తుంటే బయట వాళ్ళకి కనిపించకుండా ఉండేటప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఏసీ అనేది మనకి ఫుల్ గా అవ్వకుండా అక్కడ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. నైస్. ఇది SFT ఎలా ఉంటుంది? ఇది వచ్చేసి 400 పర్ SFT మేడం. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి మేడం, 25mm 32mm. ఓకే, సైజెస్ సార్? 25mm అదే సేమ్ మేడం, ఇంకా ఇందాక ప్లీటెడ్ లో చెప్పాను కదా మేడం, సేమ్ అలాగే ఉంటుంది. ఇది వచ్చేసి 32mm వచ్చేసి 400 పర్ SFT మేడం, 25mm వచ్చేసి 350 మేడం. 100 డిఫరెన్స్ ఉంది మనకి. అది ఎన్ని రోజులు ఇది బాగుంటుందా అది బాగుంటుందా అంటారా? రెండు సేమ్ మేడం, రెండు బానే ఉంటాయి మేడం. రెండు బానే ఉంటాయి. కొంచెం ప్రైస్ ఎక్కువగా పెట్టాలనుకుంటే అది తీసుకోవాలి, అట్లా తీసుకో. 32 అదర్వైజ్ ఇది రెండు అంతే లైఫ్ ఇస్తుంది, అంతే మెయింటెనెన్స్. ఓకే సార్, అంటే కొన్నిసార్లు ఇల్లుకి ఎంత ప్రయారిటీ ఇస్తామంటే అందరం ఇంట్లో ప్రతి ఒక్క కర్టెన్ కానీ మెష్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ మ్యాచ్ కావాలి అని లేడీస్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అనుకుంటారు. మరి ఈ కలర్ కొంచెం మనకి డిఫరెంట్ గా ఉంది, కొంచెం మ్యాచింగ్ కావాలి అనుకుంటారు. త్రీ కలర్స్ వచ్చేసి ఇది వచ్చేసి లెమన్ యెల్లో మేడం, ఇంకా 2 కలర్స్ వచ్చేసి ఇది వచ్చేసి క్రీమ్ కలర్ మేడం మనకి. ఓ ఇది క్రీమ్ కలర్, క్రీమ్ కలర్ మ్యాచింగ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకో కలర్ వచ్చేసి గ్రే కలర్. యా, ఇది క్లాసిక్గా ఉంటుంది కాబట్టి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ 3 కలర్స్ ఉంటాయి మేడం. ఈ 3 కలర్స్ లో కస్టమర్ ఏ సెలెక్ట్ చేస్తే అది మనం ప్రొవైడ్ చేస్తాం. 3 కలర్స్ ఉన్నాయి మనకి హనీకామ్ పార్టీషనర్ లో. SFT కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. విత్ మెయింటెనెన్స్ ఏంటి సార్? దీని మెయింటెనెన్స్ ఏమైనా డిఫరెంట్ గా? మెయింటెనెన్స్ సేమ్ ఉంటుంది మేడం, పెయింట్ బ్రష్ తోని గాని మన క్లాత్ తో గాని క్లీన్ చేసుకోవచ్చు మేడం, చేసుకోవాలి మళ్ళీ అంతా. ఓకే, సో లైక్ అందరికీ ఉపయోగపడుతుంది మాక్సిమంగా. ఈ మధ్య చూసుకుంటే కనుక విల్లాస్ కానీ లైక్ ఓపెన్ ప్లాట్స్ వారికి కానీ అండ్ అపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటివి అయితే బాగుంటుంది మేడం, యూజ్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మేడం మనం డస్ట్ 100% లోపలికి ఏం రాదు మేడం, వెంటిలేషన్ కూడా అంతగా ఏం రాదు. మనకి కొన్ని సీజన్స్ లో పురుగులు వస్తాయి, చలికాలంలో చల్లగా ఉంటది కదా మేడం బయట, అప్పుడు మనం రూమ్ లో ఇది యూజ్ చేసుకుంటే కొద్దిగా చలిని ఆపుతుంది మేడం. ఓ, సమ్మర్ లో కూడా యూజ్ అవుతుందా సార్? సమ్మర్ లో అంటే ఏసీ గాలి బయటికి వెళ్లకుండా ఎండ కొన్ని విండోస్ లోంచి బాగా వస్తుంటుంది, అది కూడా కంట్రోల్ చేస్తుంది మనకి. నైస్ నైస్. హనీకామ్ పార్టీషనర్ ఈ విధంగా ఉపయోగపడుతుంది, SFT మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఏం ప్రోడక్ట్ ఉంది? నెక్స్ట్ వచ్చేసి పీవీసీ మేడం, పీవీసీ పార్టీషన్. అవును మేడం. ఓకే, అది చూపిస్తారా సార్ దేని పర్పస్ యూజ్ అవుతుంది అండ్ ఎవరికి ఒకసారి డీటెయిల్స్. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక పెద్ద పెద్ద రూమ్స్ అండ్ పెద్ద పెద్దగా హెవీగా ప్లేసెస్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం, కొన్నిసార్లు పార్టీషన్స్ కావాలి అనుకుంటున్నాం. సో ఇక్కడ మనకి పీవీసీ పార్టీషనర్ అని ఉందండి, ఏంటి ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం సార్. ఇదేంటి పీవీసీ పార్టీషనర్? ఇది పీవీసీ పార్టీషనర్. ఓకే, ఇలా యూజ్ చేసుకోవచ్చు మేడం, హాల్లో కానీ సేమ్ కిచెన్ లో కానీ ఎక్కడైనా మనం ఇది పార్టీషన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఏంటి సార్ మెటీరియల్? పీవీసీ మెటీరియల్ అంటే ఏంటి? లైక్ వుడ్ ఆ, స్టీల్ ఆ, ఫైబర్ ఆ? పీవీసీ అంటే ప్లాస్టిక్ టైప్ లో వస్తుంది. ప్లాస్టిక్ టైప్ మనం వాష్రూమ్ లో యూజ్ చేసే డోర్స్ కొన్నిసార్లు ఈ మధ్య ఫైబర్ వాడుతున్నాం. అది కొద్దిగా ఓపెన్ డోర్ పెట్టుకుంటే స్పేస్ ఎక్కువ పోతుంది అని మామూలుగా ఇప్పుడు మామూలుగా ఇది స్లైడింగ్ టైప్ లో వాడుకోవచ్చు మేడం. అంటే ఇలా స్లైడ్ చేసుకుంటే ఒక సైడ్ లో అయిపోతుంది మేడం పీవీసీ డోర్. వెయిట్ ఉందా సార్? ఇది వెయిట్ ఏమి ఉండదు మేడం, కొద్దిగా వెయిట్ తక్కువనే ఉంటుంది. సో పీవీసీ మెటీరియల్ తో కూడిన పార్టీషన్, పెద్ద ఇళ్ళకి కొన్నిసార్లు క్లోజ్ చేసుకోవాలనుకుంటే ప్లేస్ ఆక్యుపై చేయకుండా ఇది ఉపయోగపడుతుంది. అండ్ మూవ్ అంటే ఈజీగా మూవ్ అవుతుందా? ఈజీగా మూవ్ అవుతుందా? అలా ఏమి ఉండదు మేడం, ఈజీగానే మూవ్ అవుతుంది మేడం, ఈజీగానే మూవ్ అవుతుంది, అవసరం ఉండదు అన్నమాట. ఇదేంటంటే పైన ఒకటే టాప్ రోల్ వస్తుంది మేడం, కింద బాటమ్ లెస్ వస్తుంది. కింద బాటమ్ అనేది మనకి ఏం రాదు. కింద ఏం ఇస్తారు? కింద ఏం ఉండదు మేడం, ఇంకా ఓకే, జస్ట్ ఇట్లా
ప్లస్ టాప్ లో వస్తుంది. ఓకే, సో డిఫరెంట్ డిఫరెంట్ హైట్స్ కావాలి, డిఫరెంట్ ప్లేసెస్ లో అదంతా కూడా మీరు సెట్ చేస్తారా? దీంట్లో వచ్చేసి విడ్త్ వచ్చేసి ఎంతైనా పెట్టుకోవచ్చు మేడం. ఓకే, మనకు హైట్ వచ్చేసి 10 ఫీట్ మాత్రమే ఉంటుంది మేడం దీంట్లో. ఓకే, అది ఫిక్సర్ సార్, 10 ఫీట్ అనేది మాక్సిమం మీకు ఐడియా ఉంటుంది ఆ హైట్ అందరికి సరిపోతుంది అనుకుంటా ఐ థింక్. అవును మేడం, 10 ఫీట్ ఫిక్స్ మేడం. సైజెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, 10 ఫీట్ హైట్ ఉంటుంది. పివిసి మెటీరియల్ మనకి అండ్ మెయింటెనెన్స్ ఎక్కువగా ఏమి ఉండదు మేడం దీనికి. జస్ట్ మామూలుగా క్లీన్ క్లాత్ తో క్లీన్ చేసుకోవచ్చు మేడం. మెయింటెనెన్స్ అనేది ఏమి ఉండదు మేడం. వాటర్ ఇంట్లో ఎక్కువగా పిల్లలు ఉంటారు, కలర్స్ వాటర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ మేడం. ఏదైనా మనకి కొన్ని మరకలు లాంటివి కొన్నిసార్లు కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల వాటి మీద ఏదైనా అలాంటప్పుడు ఇది మెయింటెనెన్స్ ఈజీ అంటారా? క్లీన్ చేసుకోవచ్చు మేడం, ఈజీగా క్లీన్ అయిపోతుంది మేడం, అంత ఇబ్బంది ఇంకా ఏమి ఉండదు. సో అఫోర్డబుల్ అంటారా, మరి చూడడానికి వావ్, అందరికి కొంతవరకు చాలా మందికి ఉపయోగపడుతుంది. వీటి ప్రైసింగ్ ఎలా ఉంటుంది? ఇది ప్రైస్ వచ్చేసి దీంట్లో 2 ఉన్నాయి మేడం. టూ వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసి 12 mm ఒకటి మేడం. 12 mm వచ్చేసి మనకు 400 పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది. 1200 ది 12 mm. 12 mm. 12 mm వచ్చేసి 400 పర్ ఎస్ఎఫ్టీ మేడం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి 6 mm. 6 mm లో ఇది 6 mm మేడం. ఇది 6 mm వచ్చేసి మనకు 350 పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది మేడం. దీంట్లో 6 mm లో 2 కలర్స్ ఉంటాయి మేడం, 2-3 కలర్స్ ఉంటాయి మేడం. దీంట్లో వచ్చేసి బ్రౌన్ కలర్ ఒకటి, క్రీమ్ కలర్ ఒకటి, ఒకటి వచ్చేసి వైట్. కలర్స్ ఆప్షన్స్ కూడా? అవును మేడం. వీటి మీద కోటింగ్ ఏమైనా, కలర్ కోటింగ్స్ అలాంటివి ఆప్షన్స్ ఉంటాయా? కలర్ కోటింగ్స్ ఏమ ఉండవు మేడం, ఆప్షన్స్ ఏమ ఉండవు. ఓకే, మీరే జస్ట్ ఈ కలర్స్ తో మనకి అందిస్తారు? అవును మేడం. ఓకే సార్, అండ్ మరి హనుమాన్ స్క్రీన్స్ లో మీరైతే 4 రకాల ప్రొడక్ట్స్ చూపించారు, మీ సర్వీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇదే బ్రాంచా మనకి సమతానగర్? ఓకే, బ్రాంచ్ ఒకటే ఉంది మేడం. బ్రాంచ్ ఒకటే మనకి, ఇది బాలనగర్ లో సమతానగర్? సమతానగర్ లో. ఓకే, బ్రాంచ్ ఒకటే ఉంది. అవును మేడం. ఓకే, ఎక్కడైనా పాన్ ఇండియా సర్వీస్ పాన్ ఇండియాలో మొత్తం ఉంది మేడం. పాన్ ఇండియా మొత్తం కూడా ఉంటుంది. సో మెయింటెనెన్స్ కూడా అంటే సెట్ చేయడం మొత్తం కూడా మీదే బాధ్యత సార్? ఓన్లీ మీది ప్రొడక్ట్ ఇచ్చే వరకే మీ బాధ్యత? లేదు మేడం, ఫిట్టింగ్ ఇట్లా మేమే చేస్తాం. ఫిట్టింగ్ కూడా మీరే చేస్తారా? ఫిట్టింగ్ అది ఇట్లా మేము చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ గౌస్ పాషా గారు, వాల్యుబుల్ టైంని స్పెండ్ చేస్తూ 4 ప్రోడక్ట్స్ గురించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ మాకు మా వ్యూయర్స్కి అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నమస్తే. సో వ్యూయర్స్ చూసారు కదా, హనుమాన్ స్క్రీన్స్ లో 4 రకాల ప్రోడక్ట్స్ చూసాము. ఇవన్నీ కూడా మనకి దోమలు రాకుండా యూజ్ చేసే ప్లీటెడ్ మెష్ ఒకటి చూసాము. ఇందులో కలర్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి, అండ్ చూసుకుంటే కనుక మంచి క్వాలిటీతో కూడిన, ప్రీమియం క్వాలిటీతో కూడిన, సేఫ్టీగా ఉండే మెషెస్ కూడా మనం చూసాము. అలాగే చూసుకుంటే కనుక పీవీసీ పార్టీషన్ మెషెస్ కూడా చూసాము. ఇదేంటంటే మనకి పార్టీషన్స్, పెద్ద స్పేస్ ఉన్నప్పుడు ఓపెన్ ఏరియా ఉంటుంది, దాన్ని క్లోజ్ చేయడం కోసం స్పేస్ ఆక్యుపై చేయకుండా ఈ పీవీసీ పార్టీషనర్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే చూసుకుంటే కనుక సెక్యూరిటీ మెష్ కూడా చూసాం, మెటల్తో కూడిన సెక్యూరిటీ మెష్. ఇది కూడా మనకి ఏంటంటే సమ్టైమ్స్ చూసుకుంటాము, దోమలు రాకుండా, దుమ్ము రాకుండా బాగుంటుంది, పిల్లల్ని వదిలేసి వెళ్తాము, సెక్యూరిటీ పరంగా భయపడుతూ ఉంటాం కదా, అలాంటి టైంలో మనకి ఈ ప్లీటెడ్ మెటల్ మెష్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇలా 4 ప్రోడక్ట్స్ కూడా మనకి చాలా యూస్ఫుల్ అనుకుంటున్నానండి. సో ఇంకా అపార్ట్మెంట్స్ వాళ్ళు అనుకుంటారు ఈ ప్రోడక్ట్స్ తెలుసుకోవాలి డీటెయిల్స్, అండ్ ఇండివిజువల్ వాళ్ళు కూడా కావాలనుకుంటారు, పాత ఇల్లు ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటారు. సో మీకు ఎవరికి అయినా ఈ ప్రోడక్ట్స్ కావాలి, దోమలు రాకుండా ఇల్లు జాగ్రత్తగా మంచి సన్ రైజ్ కావాలి అనుకుంటే, పోర్టబుల్ పార్టీషనర్ కావాలి అనుకుంటే, స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి, ఒక్కసారి వీడియోని గమనిస్తే గనక ఫోన్ నెంబర్ దొరుకుతుంది, కాల్ చేసి వెంటనే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.